మొత్తం ఫ్రేమ్ రావట్లేదు. చిన్నడా తొందరలోనే ఈ పండగ కార్యక్రమం అయిపోయింది అని మా గీత కార్మిక గౌడ సంఘం మా ప్రభాకర్ అన్న అధికారంలో ఏమంతా మీటింగ్ పెడతామో ఆ మీటింగ్ ఇంకా అన్న ఆధారాలు దానికి అందరూ సహకరించాలి. 10,000 మందితో ఆధార్ డివిజన్ 10,000 మందితో మీటింగ్ జరుపుతున్నాం. మంత్రాలయం ఎన్నికల ఆధారని మాజీ మంత్రివర్యుడు కె ప్రభాకర్ గారు, అలాగే జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా పెద్దల సురేష్ గారు, అలాగే నాగేంద్ర గారు, అలాగే మా లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు జగదీష్ గారు, అలాగే వెంకప్ప గారు, ప్రసాద్ గారు, అందరూ పెద్దలు అందరికి నమస్కారం. ముఖ్యంగా నిన్న రాత్రి అనుకుంటాను సాగునీటి ఎన్నికలు కర్నూలు జిల్లాలో నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఈ సాగునీటి ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసుకోవాలి, గెలవాలి. ఈ ఉమ్మడి సంబంధించినటువంటి కర్నూలు జిల్లాలో
కేసీ ఒకటి, తుంగభద్ర రోడ్ ఎల్ఎంసీ ఒకటి, తర్వాత హంద్రి నివాక్ సంబంధించినవి ఒకటి ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన ఉన్నది, కూటమి పైన కూడా ఉన్నది. కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసుకొని వీటి సాగునీటి ఎన్నికలతో మనం లోకల్ బాడీ ఎన్నికలు విజయడానికి మోగించవలసిందిగా నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, అలాగే గత జనసేన చేసినటువంటి అరాచకాలు కానీ ఇవన్నీ పోయి ప్రజలకు స్వేచ్ఛ, ముఖ్యంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పోవడం వల్ల పల్లెల్లో అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంది. అలాగే మా పార్టీని చూసి చాలా గ్రామాల్లోన జాయినింగ్స్ వస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యసభ కూడా రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. బీదామస్తానరావు గారు అయితేనేమి, ఇంకోరు అయితేనేమి, చాలా గ్రామాల్లో కూడా మన దగ్గర జాయినింగ్ అవుతా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ ప్రజలు చేరండి. ఇంకా జగన్ పని అయిపోయింది కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా చాలామంది గౌరవ సోదరులు కేఈ ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని, కేఈ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికులు, గౌరవ సోదరులందరూ కూడా చదువుతూ ఉన్నారు. రేపు కార్తీక వన భోజనాల్లో ఆధునిక డివిజన్లో పెద్ద ఎత్తున ఒక 5 నుంచి 10 వేల మందితో గౌరవ సోదరుల మీటింగ్ ఉంటా ఉంది. అది కేఈ ప్రభాకర్ అన్న గారు మాకు చెప్పి ఈరోజు చాలా మంది గౌరవ సోదరులు పాటలు చేపిస్తున్నారు. పెద్ద ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు మంత్రాలయం నియోజకవర్గం నుంచి 4-5 గ్రామాల నుంచి గౌరవ సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడాలనే ఆశతో పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఈరోజు ముందరకు రావడం జరిగింది. అంతేకాకుండా రేపు కార్తీక వనభోజనాల గురించి చర్చించుకోవడానికి అదంతా కూడా రావడం జరుగుతుంది. మంత్రాలయము, ఆలోని, మళ్ళీ ఆలూరు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మన దాదాపు 10,000 మందిని గ్యాదరింగ్ చేయాలనే ఉద్దేశంతో, దాని గురించి ఆలోచన ఏ విధంగా చేయాలనే ఆలోచనతో వాళ్ళతో చర్చించి, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ వాటిలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. మరి మీ అందరు కూడా చూసుకొని రాబోయే, అంటే ఈ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసమే వస్తున్నారనే ఉద్దేశం కాకుండా, ఆల్రెడీగా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అయినా మరి ఈరోజు అఫీషియల్గా వాళ్ళంతా కూడా చేరాలనే ఉద్దేశంతో ఇక్కడికి మళ్ళీ అధికారి ఆధ్వర్యంలో మళ్ళీ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో, మిగతా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ చేరాలని నిర్దేశిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు నీటి సంఘాల గురించి, దాదాపుగా ఇంతకుముందు నీటి సంఘాలే కాదు, ZPTCలు కానీ లేదా APTCలు కానీ అన్నీ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆదిలాబాదు, శ్రీకాకుళము, కర్నూలు ఈ 3లోనే దాదాపుగా 53 ZPTCలు అట్లా ఉంటే 37 వరకు ఇనామినేట్స్గా రావడం కూడా జరిగింది. మరి అటువంటిది తిరిగి పునరావృతం కావాలనే ఉద్దేశంతో అందరినీ చైతన్యపరుస్తున్నాం, అందరూ ఉత్సాహపరుస్తున్నాము. తప్పకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జరిగే పెద్ద ఎలక్షన్లు కాబట్టి వీటిని కార్యకర్తలు తమ సత్తా చూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది అని కార్యకర్తలకి, ఓటర్లకి, అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఇప్పుడు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళతో ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో సాగునీటి ఎన్నికలు నిన్న నోటిఫికేషన్ రావడం జరిగింది. కర్నూలులో ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా ఏకగ్రీవంగా ఎన్నికల్లో మనం తీసుకెళ్లాలని ఈరోజు కూటమి నాయకులం అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆ దిశగానే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు కేఈ ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో
గౌడ సోదరులు అందరూ కూడా తెలుగుదేశం వైపు మరొకసారి వాళ్ళు రావడానికి ముందుండి ఈరోజు జాయినింగ్స్కి వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వము ఈరోజు చేస్తున్న సంక్షేమానికి అందరూ ఆకర్షితులై అందరూ కూడా జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ వైపు అందరూ చూపు ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, అలాగే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ఆశతో ఈరోజు జాయిన్ జరుగుతున్నారు. అందరు కూడా మా కూటమి పార్టీలో జాయిన్ అవుతున్న అందరూ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ.